ప్లానింగ్, ఎందుకు మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలి, దాంట్లో ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ మనకి ఎలాగే హెల్ప్ అవుతాయి అనేది వి విల్ డూ దిస్ సెషన్. ది హ్యూమన్ లైఫ్ స్పాన్ మనము మన మన మనిషి జీవితాన్ని ఒక మూడు దశల్లో మనం డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ 25 ఇయర్స్, సెకండ్ 25 ఇయర్స్, అండ్ ద లాస్ట్ 20-25 ఇయర్స్. సో ఇదేంటనేది మనందరికీ తెలుసు, రైట్? సో ఫస్ట్ 25 ఇయర్స్ అనేది మన ఎడ్యుకేషన్ ఫేజ్, సెకండ్ 25-30 ఇయర్స్ అనేది మన వర్క్ లైఫ్, తర్వాత లాస్ట్ ఫేజ్ వచ్చి మన రిటైర్మెంట్ లైఫ్, రైట్? సో ఇది మనందరికీ తెలిసిందే. మన ఎడ్యుకేషన్ ఫేజ్ లో వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్? సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటండి? ఏం లేదు, పేరెంట్స్ ఉండేవాళ్ళు, పేరెంట్స్ పెట్టి క్యాష్ ఇచ్చేవాళ్ళు చిన్న చిన్న ఇది. తర్వాత వాట్ ఆర్ ద ఎక్స్పెన్సెస్? ఖర్చులు కూడా పెద్దగా ఏం లేవు, పెట్టి ఎక్స్పెన్సెస్ వి డిడ్ వెల్. బట్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ వర్క్ లైఫ్? వర్క్ లైఫ్ లో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? శాలరీ, లేదంటే ఒకవేళ ఉద్యోగానికి వెళ్తే శాలరీ, లేదా వ్యాపారం చేస్తే వ్యాపారపు ఆదాయం, రైట్? ఇది అప్పుడు దాంట్లో మన ఖర్చులు ఏమేంటి? ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఇంట్లో హోమ్ అప్లయన్సెస్ కొనుక్కోవాలి, టూర్కి వెళ్ళాలి, ఫంక్షన్లు అయితే బంధువులకి గిఫ్ట్లు ఇవ్వాలి, తర్వాత పిల్లలు, పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల వెడ్డింగ్, ఇలాగా మల్టిపుల్ ఎక్స్పెన్సెస్. సో ఇట్ ఈస్ లైక్ వన్ ఇన్కమింగ్ మల్టిపుల్ అవుట్ గోయింగ్, రైట్? ఆదాయం ఒకటే, ఇన్కమింగ్ ఒకటే, బట్ అవుట్ గోయింగ్ ఖర్చులు మాత్రం చాలా ఉన్నాయి, రైట్? సమ్హౌ వీఆర్ ఆల్ స్విమ్మింగ్ త్రూ. బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ అవర్ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ? వాళ్ళకి పెన్షన్ వచ్చింది ఇప్పటికీ. నా కేసులో మా ఇద్దరు పేరెంట్స్ టీచర్స్, వాళ్ళు చక్కగా పెన్షన్తో బతుకుతున్నారు. బట్ ఇఫ్ ఐ రిటైర్ టుడే, వాట్ అబౌట్ మీ? ఇప్పుడు నేను రిటైర్ అయితే నా పరిస్థితి ఏంటి, రైట్? సో దెర్ ఇస్ నో పెన్షన్ స్కీమ్ నౌ. సో అన్లెస్ అండ్ అంటిల్ వీ సేవ్ సమ్ మనీ డ్యూరింగ్ ద వర్క్ లైఫ్, మనం పని చేసుకున్నప్పుడే కొంచెం డబ్బులు ఆదా చేసుకుంటే తప్ప సర్వైవింగ్ రిటైర్మెంట్ లైఫ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్. సో దానికే మనము మన పర్సనల్ ఫైనాన్సెస్ మనం ప్లాన్ చేసుకోవాలి, రైట్? మనకి ఆదాయం ఉన్నప్పుడే కొంచెం డబ్బులు వెనకేసుకుని, కొంచెం డబ్బులు సేవ్ చేసుకుని రిటైర్మెంట్కి పెట్టుకున్నప్పుడు ఆ రిటైర్మెంట్ టైంలో వచ్చే పిఎఫ్, గ్రాట్యుటీ అయ్యి అని ఉంటే అవన్నీ కలిపి మనము మనం ఏదైనా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి కొంచెం రెగ్యులర్గా ఒక ఇన్కమ్ అనేది మనం సంపాదించుకోవచ్చు, రైట్? అపార్ట్ ఫ్రమ్ దాట్ వీటన్నిటికీ మనకి ఇవన్నీ ఫైనాన్షియల్ గోల్స్ అంటాం, రైట్? పిల్లల ఎడ్యుకేషన్ కానీ, పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి, ఇప్పుడు వీటన్నీ కూడా వీటన్నిటికీ మనకి డబ్బులు కావాలి. అప్పుడు దేర్ ఆర్ టూ థింగ్స్, జస్ట్ కంపేర్ దీస్ టూ థింగ్స్. ఒకటి ఏంటంటే వన్ సైడ్ మనకు వచ్చే ఆదాయం, సెకండ్ మనకున్న ఖర్చులు, లేదంటే ఈ ఫైనాన్షియల్ గోల్స్ అంటాం కదా, పిల్లల ఎడ్యుకేషన్ కానీ, పిల్లల పెళ్ళిళ్ళు కానీ, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ గోల్స్. మనకు వచ్చే ఆదాయంతో వీటన్నిటిని ఫుల్ఫిల్ చేయటం సాధ్యం అవుతుందా, రైట్? ద ఆన్సర్ ఈజ్ నో, సాధ్యపడదు. ఎందుకంటే మనకు వచ్చే జీతము ఒక ఖర్చు, ఒక ఇంటి ఖర్చే తీసుకోండి, ఒక ఫైనాన్షియల్ గోల్లో ఒక ఇల్లు అనుకోండి, రైట్? ఒక ఇల్లు కొనాలి లేదంటే కట్టాలి అంటే మనకు వచ్చే జీతంతో ఇంకా అది ఎట్లాగో అవుతుంది, ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో దానికి ఏం చెప్తామంటే, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుని కొంచెం కొంచెం డబ్బులు ఆదా చేసుకుని కొంచెం దాన్ని ఇన్వెస్ట్ చేసుకుని, అలా చేస్తే ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కొంచెం పెరుగుతాయి, పెరిగినప్పుడు మనము ఈ ఫైనాన్షియల్ గోల్స్ అనేవి మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో అందుకనే మనం వీ హ్యావ్ టు డూ ఫైనాన్షియల్ ప్లాన్. సో టూ థింగ్స్, ఒకటి ఏంటంటే మనకి మల్టిపుల్ ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నాయి, మనిషి అన్నాక ఇవన్నీ కూడా, ఒక సొంత ఇల్లు ఉండాలని, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలని, రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలని, ఇవన్నీ కూడా మ్యాండేటరీ గోల్స్. ఇవన్నీ కూడా మనకుండే ఆర్థిక లక్ష్యాలు. వీటన్నిటినీ మనకు వచ్చే శాలరీతో మనము ఫుల్ఫిల్ చేసుకోలేము. సో దానికి ఏం చేస్తామంటే, కొంచెము డబ్బులు సేవ్ చేసుకుని దాన్ని ఇన్వెస్ట్ చేసి మనము ఈ ఫైనాన్షియల్ గోల్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద నీడ్ ఫర్ ఫైనాన్షియల్ ప్లాన్. అయితే ఇప్పుడు మనం చూసినప్పుడు వాట్ ఈస్ ద కరెంట్ మెథడ్? ఈ రోజు మనం చూసినప్పుడు ఎలాగా ప్రజలు వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ ఫుల్ఫిల్ చేస్తున్నారని చూసినప్పుడు మనందరికీ బాగా తెలిసినట్టే ఈఎంఐ, రైట్? ఒక లోన్ కొంటాం, ఇక ఈఎంఐ కట్టుకుంటూ ఉంటాం, రైట్? లోన్ తీసుకో, ఈఎంఐ కట్టుకో. అయితే ఒకటి ఆలోచించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ 5 lakh లోన్ ఫర్ 5 ఇయర్స్, 12% ఇంట్రెస్ట్ రేట్తో నేను ఒకవేళ ఒక లోన్ తీసుకుంటే ఈ ప్రాసెసింగ్ ఫీజ్ అని అదని ఇదని అన్ని కలిపి అప్రాక్సిమేట్లీ 6.8 lakhs నేను ఆ బ్యాంక్కి కట్టాను. అదే 5 lakhs కి, అదే 5 ఇయర్స్కి నేను అడ్వాన్స్గా ప్లాన్ చేసుకుంటే ఇంచుమించు 3.8 lakhs నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు 5 lakhs వచ్చేస్తాయి. నేను 12% రిటర్న్ కూడా చూపించట్లా, ఇక్కడ ఓన్లీ 10% రిటర్నే తీసుకున్నాను, రైట్? సో ఇది మనము
ముందే ప్లాన్ చేసుకుంటే కలిగే లాభాలు అన్నమాట. రైట్, ప్లాన్ చేసుకోకపోతే ఇంచుమించు 2 లక్షలు 1.8 లాక్స్ మనం ఎక్స్ట్రా కడతాము. ఒకవేళ ప్లాన్ చేసుకుంటే 1.2 లాక్స్ మనం తక్కువకే మనకు అమౌంట్ వచ్చేస్తుంది. రైట్, అప్పుడు ఇది ఎలాగా యూజ్ చేసుకోవాలండి మనం? చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారు కదండి, పిల్లలు ఉంటే ఒక 3 ఫైనాన్షియల్ గోల్స్ మ్యాండేటరీగా వస్తాయి. ఒకటి, వాళ్ళకి మంచి ఇంజనీరింగ్ ఏదో చేపించాలి. సెకండ్ది, ఒక మాస్టర్స్ డిగ్రీ చేపించాలి. ఎందుకంటే డిగ్రీతో ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోతుంది కదా ఎడ్యుకేషన్ లో, ఒక డిగ్రీతో జాబ్ తెచ్చుకోవటం అనేది కష్టం. సో ఒక బ్యాచిలర్ డిగ్రీ, ఒక మాస్టర్స్ డిగ్రీ పెళ్లి చేయాలి. రైట్, ఈ 3 మ్యాండేటరీ ఫైనాన్షియల్ గోల్స్. సో పిల్లలు పుట్టినప్పుడు ఈ 3 ఫైనాన్షియల్ గోల్స్ ఎప్పుడు వస్తాయి? పెళ్లి ఎప్పుడు చేస్తాం? ఒక 25 ఏళ్ళు చేస్తాం. రైట్, 25 ఏళ్ళు ఉందండి నాకు. ఈ 25 ఏళ్ళు ఉండి వెయిట్ చేసి ఆ తర్వాత నేను లోన్ చేసి అప్పు తీసుకుని పిల్లలు పెళ్లి చేస్తుంటే అది తెలివైన పైన కాదా మీరే ఆలోచించు. రైట్, సో ఇప్పుడు నాకు ఒక బిడ్డ ఉందనుకోండి. సో గ్యారంటీగా ఒక 5 ఏళ్ళలో నేను పెళ్లి చేయాలి, లేదంటే బిడ్డకి 5 ఏళ్ళు కూడా, ఒక 20 ఏళ్ళు నేను పెళ్లి చేసేయాలి. సో దానికి నేను ఏం చేస్తాను? మంత్లీ కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటాను. సో ఇది తెలివైన పైన. లేదంటే ఒక 20 ఏళ్ళు వెయిట్ చేసి, 25 ఏళ్ళు వెయిట్ చేసి అప్పుడు లోన్ తీసుకుని పెళ్లి చేయటం తెలివైన పని. రైట్, దాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఈ లోన్ తీసుకుంటంలో ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఈ డేటా ఒకసారి చూడండి. ఒకవేళ ఒక ఆయన ఉన్నాడు 40 ఏళ్ళు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక ఫస్ట్ బెడ్కి 10 ఏళ్ళు, సెకండ్ బెడ్కి 7 ఏళ్ళు అనుకోండి. రైట్, సో ఇప్పుడు 2031 వరకు పెద్ద గోల్స్ ఏమి ఉండవండి. ఎందుకంటే అప్పుడు పిల్లోడు బ్యాచిలర్స్ డిగ్రీకి వస్తాడు, ఇంజనీరింగ్ వస్తాడు. రైట్, సో అప్పుడు నేను ఒకవేళ ఫస్ట్ లోన్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నా వయసు ఎంత? 48. సో ఈ ఊరికి నా ఎగ్జాంపుల్ లాగా చెప్పుకుందాం. సో 48 దాకా నాకు ఏ ఫైనాన్షియల్ గోల్ లేదు, నేను ఎక్కువ డబ్బులు ఏమి ఇన్వెస్ట్ చేసుకోలేదు, ఆదా చేసుకోలేదు, వచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెడతా ఉన్నా. సో 48 వయసులో ఫస్ట్ లోన్ తీసుకున్నాను, ఇంకో 3 ఏళ్ళు ఏమైంది చూడండి, రెండో కొడుకు ఇంజనీరింగ్ వచ్చేస్తాడు, ఆ నెక్స్ట్ సంవత్సరం పెద్ద కొడుకు మాస్టర్ డిగ్రీకి వచ్చాడు. ఒక 3 ఏళ్ళకి రెండో కొడుకు మాస్టర్ డిగ్రీకి వస్తాడు, పెద్దోడు పెళ్లి చేయాలి. రైట్, ఓ 3 ఏళ్ళకి రెండోడు పెళ్లి చేయాలి, ఇంకో 2 ఏళ్ళు రిటైర్. సో నాకు అప్పుడు ఆ 2041లో ఇంచుమించి 58 ఏళ్ల వయసు ఉన్నప్పుడు గూగుల్ గివ్ మీ లోన్ దెన్. అప్పుడు నా 2 కొడుకు పెళ్లి చేయాలి, అప్పుడు ఎలా చేస్తాను? గూగుల్ గివ్ మీ లోన్ అప్పుడు ఎవరు ఇస్తారు లోన్? ఎందుకంటే ఆల్రెడీ నేను పైన ఫైనాన్షియల్ గోల్స్ లోన్ తీసుకున్నాను. రైట్, ఇవన్నీ పెద్దగా ఎవరు ఆలోచించట్లేదు. ఏమన్నా అప్పటికి ఏదో ఒకటి అవుతుందిలే, సర్దుకోవచ్చు అనుకుంటున్నా, కానీ నో, ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో మనం కొంచెం ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీగా మనం మన లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఎట్లాగనేదే మనం ఈరోజు చూడబోతున్నాం అనమాట. రైట్, కాబట్టి వీటన్నిటిని మైండ్లో పెట్టుకుని ఒక 3 ప్రొడక్ట్స్ అందరికీ ఉండాలని వి సజెస్ట్. 1, హ్యావ్ ఎ గుడ్ హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్. ఒకవేళ మీరే ఇంకా ఇంట్లో జీతగాళ్ళు లేదంటే బ్రెడ్ అర్నర్ అంటారు కదండి, ఒకవేళ మీ వల్లే ఇల్లు నడుస్తుందంటే ఖచ్చితంగా మీకు ఒక మంచి లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. తర్వాత ఫ్యామిలీ మొత్తానికి హ్యావ్ ఎ గుడ్ హెల్త్ ఇన్సూరెన్స్. ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకోండి. ఎందుకంటే మనకి మెడికల్ ఖర్చులు అనేవి ఎలా పెరుగుతున్నాయో మనం చూస్తున్నాం. కరోనా టైంలో మనం చూసాం, గత 10 ఏళ్ళుగా 12 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా దాచుకున్న డబ్బులన్నీ కూడా ఒక్క కరోనా ట్రీట్మెంట్లో ఎగిరిపోయినాయి చాలా మందికి. రైట్, చూసాం కదా, చాలా చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. సో హ్యావ్ ఎ గుడ్ హెల్త్ ఇన్సూరెన్స్. తర్వాత మనందరికీ ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నాయి, ఆ ఫైనాన్షియల్ గోల్స్కి హ్యావ్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్, కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఈ 3 ప్రొడక్ట్స్ అందరికీ ఉండాలని వి సజెస్ట్. రైట్, కమింగ్ బ్యాక్ టు ఫైనాన్షియల్ ప్లానింగ్. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో మనము డబ్బులు ఆదా చేసుకుంటున్నప్పుడు మన డబ్బుల యొక్క విలువను తగ్గించే ఒక శత్రువు ఉన్నాడండి. రైట్, వాడినే మనం ఇన్ఫ్లేషన్ అంటాం, తెలుగులో ద్రవ్యోల్బణము అంటాం కదా. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదు, ద రేట్ అట్ విచ్ ప్రైసెస్ ఆర్ ఇంక్రీజింగ్. సో ఏ రేట్లో మన ప్రైసెస్ అన్ని ఇంక్రీజ్ అవుతున్నాయో, రేట్లు పెరుగుతున్నాయో, దాన్నే మనం ద్రవ్యోల్బణం అంటాం. రైట్, సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒకవేళ ఇన్ఫ్లేషన్ 6% అని తీసుకుంటే, 6% ఇన్ఫ్లేషన్ మనం కన్సిడర్ చేస్తే, ఏదైనా 1 10 లక్షలు ఈ రోజు ఖర్చు అయితే 10 ఏళ్ల తర్వాత అది 20 లక్షలు అవుతుంది. నిజమించు 20 ఏళ్ల తర్వాత 30 లక్షలు దాటేస్తుంది. 30 ఏళ్ల తర్వాత 4.5 రెట్లు అయిపోద్ది, 45 లక్షలు దాటేస్తుంది అనమాట. రైట్, ఇలాగా మన రేట్స్ అనేవి పెరుగుతాయి. రైట్, ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలంటే పెట్రోల్ ప్రైస్ ఎంత ఉంది? ఒక 10 ఏళ్ళ క్రితం, ఒక 5 ఏళ్ళ క్రితం పెట్రోల్ ఎంత? 10 ఏళ్ళ క్రితం పెట్రోల్ ఎంత? ఇప్పుడు ఎంత? ల్యాండ్ రేట్లు, ఓ 10 ఏళ్ళ క్రితం ల్యాండ్ రేట్ ఎలా ఉందండి, ఒక 5 ఏళ్ళ క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా? రైట్, సో రేట్లు పెరుగుతున్నాయి. అలాగే మనకి రేపు ఈ ఇంజనీరింగ్ చేయించాలన్నా, మనకి పిల్లలకి డాక్టర్ ఏమన్నా చేయించాలన్నా,
ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, పెళ్లిళ్ళు చేయాలన్నా, వీటన్నిటికీ కూడా ఖర్చులు పెరిగిపోతున్నాయి. సో మనము ఫ్యూచర్లో మనము ఫ్యూచర్ డబ్బుల కోసం మనం ఈ గోల్స్ కోసం మనము డబ్బులు ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు ఈ అమౌంట్ మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కొడుకున్నాడు అనుకోండి, ఒక జస్ట్ పుట్టాడు ఒక 2 ఏళ్ళు. సో ఒక 18 ఏళ్ళకి ఇంజనీరింగ్ వస్తుంది, రైట్? అంటే ఒక 15 ఏళ్ళు ఇంజనీరింగ్. సో 15 ఏళ్ళు ఇప్పుడు 10 లక్షలు, నేను 10 లక్షలే పోగు చేస్తానంటే నో, 15 ఏళ్ళ తర్వాత ఇంచుమించు 25 లక్షలు అయిపోతుంది ఇంజనీరింగ్. సో నా టార్గెట్ అమౌంట్ ఎంత అవ్వాలి? సో అది మనం గుర్తుపెట్టుకుని ఈ ఈ ఇన్ఫ్లేషన్ స్లైడ్ మనం యూజ్ చేసుకోవచ్చు, రైట్? ఈ స్లైడ్ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఫ్యూచర్ గోల్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఆ పెరిగిన రేట్ల ప్రకారం మనము ఆ ఫ్యూచర్ అమౌంట్ మనము కన్సిడర్ చేయాల్సి వస్తుంది అనమాట, రైట్? బాగానే ఉందండి. ఇప్పుడు సరే, ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంటా? ఎస్, ఫస్ట్ క్వశ్చన్, అందరికీ ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంట్. అప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇదిగోండి, దీస్ ఆర్ ద ఆప్షన్స్ వీ హ్యావ్. సో మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, తర్వాత బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, పిఎఫ్ పిపిఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏది బెస్ట్ అండి? ఏది బెస్ట్ లాంగ్ టర్మ్కి, రైట్? ఇది మంచిది, ఇది చెడ్డది అని ఏం లేదండి. వీ కెన్ యూజ్ ఆల్ దీస్, బట్ ఏంటంటే దాన్ని అర్థం చేసుకుని వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ అండ్ యూజ్ ఇట్ అకార్డింగ్. ఎందుకంటే ఒక ఇన్ ద ప్రీవియస్ డెకేడ్, మనం లాస్ట్ డెకేడ్ కూడా కాదు యాక్చువల్లీ, ఇంకా ప్రీవియస్ జనరేషన్, మనం మన ప్రీవియస్ జనరేషన్లో చూసినప్పుడు ఇవన్నీ కూడా దేవర్ గివింగ్ డబుల్ డిజిట్ రిటర్న్. మా నాన్నగారు చెప్పేవాళ్ళు అండి, వాళ్ళకి ఎఫ్డీలు 5 ఏళ్ళలో డబుల్ అయ్యాయని, రైట్? బ్యాంకులో ఎంతైనా ఏమైనా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే, డిపాజిట్ చేస్తే 5 ఏళ్ళలో డబుల్ అయిపోయేదండి. ఇప్పుడు అవుతుందా? లేదండి, రైట్? సో ఆ టైంలో బంగారం కొన్నా, ల్యాండ్ కొన్నా, పిఎఫ్లో పెట్టినా, బ్యాంకులో పెట్టినా 5 ఏళ్ళలో డబుల్ అయిపోతున్నాయి. సో వాళ్ళకి ఈ ఇంత అవసరం అంతా ఏమి లేదండి, ఎక్కడ పెట్టుకున్నా వాళ్ళు పర్లేదు. బట్ ఈ రోజు మనం చూసినప్పుడు గోల్డ్ ఈజ్ గివింగ్ ఓన్లీ 5-6% ఆఫ్ రిటర్న్, రైట్? సో బ్యాంక్ డిపాజిట్స్ 5-6% రిటర్న్, గోల్డ్ ఇంకొంచెం ఎక్కువ, సారీ, గోల్డ్ అరౌండ్ 8% రిటర్న్. బ్యాంక్ డిపాజిట్ మనం చూసినప్పుడు 5-6% ఇస్తుందండి. సో 5 ఏళ్ళలో డబుల్ అవ్వదు కదా, ఇప్పుడు 12-14 ఏళ్ళు పడుతుంది ఇప్పుడు డబుల్ అవ్వడానికి, రైట్? సో కాబట్టి మారుతున్న రేట్లకి, రేట్ల పెరుగుదల మాత్రం అలాగే ఉంది, బాగా పెరుగుతున్నాయి రేట్లు. అయితే మనం ఇన్వెస్ట్ చేసిన అసెట్ క్లాసులు మాత్రం మనకు వచ్చే వడ్డీ మాత్రం తగ్గిపోతుంది, రైట్? సో మారుతున్న వడ్డీ రేట్లకి మన ఇన్వెస్ట్మెంట్ టైప్ కూడా మనం మార్చుకోవాలి. ఒకవేళ నేను షార్ట్ టర్మ్కి ఏదో ఒక 3 నెలలకి 6 నెలలకి 1 సంవత్సరానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, సో డెఫినెట్లీ బ్యాంక్లో పెట్టుకోవచ్చు, రైట్? సో ఉండటానికి నాకు ఒక ఇల్లు కావాలి, ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో నేను డబుల్ ఇన్వెస్ట్ చేసి, లేదంటే ఒక ఇల్లు కొనుక్కుని నేను దాంట్లో ఉంటాను. ఇప్పుడు నా భార్య బిడ్డలకి నేను బంగారం కొనాలి, సో ఖచ్చితంగా గోల్డ్ కొనుక్కోండి. సో ఇవన్నీ కాదంటలేదు, బట్ ఏంటంటే ఇన్వెస్టింగ్ ఇన్ ఆల్ దీస్ ఫర్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్. సో ఒక చిన్న క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో జనరల్గా ఏమనుకుంటామంటే, నేను సంవత్సరానికి ఒక 10 గ్రాముల బంగారం కొంటానండి, అలాగే 10 ఏళ్ళు కొంటాను, ఒక 10 ఏళ్ళ తర్వాత 100 గ్రాములు అవుతుంది, దాన్ని అమ్మేసి ఓ ప్లాట్ కొనుక్కుంటాను అనుకుంటాం, రైట్? అనుకుంటాం కదా. అలా అనుకుని ఏం చేస్తాం, ప్రతి సంవత్సరం 10-10 గ్రాములు బంగారం కొనుక్కుంటాం, 10 ఏళ్ళ తర్వాత దాన్ని అమ్మేద్దాం అనుకుంటాం, రైట్? అమ్మేద్దాం అనుకున్నప్పుడు ఇంట్లో అందరూ ఓకే అంటారు, ఇద్దరు తప్ప ఎవరండి, రైట్? నా భార్య, నా తల్లి, వాళ్ళు ఏమంటారంటే నా బంగారం ముట్టుకోద్దు, నువ్వు ఏమైనా చేసుకోండి, రైట్? ఎందుకంటే గోల్డ్ యాజ్ ఎ సెంటిమెంటల్ అటాచ్మెంట్, రైట్? తర్వాత బంగారం అమ్మటాన్ని కొన్ని చోట్ల ఒక బ్యాడ్ సెంటిమెంట్ లాగా ఆలోచిస్తారు, రైట్? సో దానికే బంగారం కొనాలి, ఎందుకంటే గిఫ్టింగ్కి, వేరింగ్ పర్పస్కి మనం బంగారం కొనుక్కోవచ్చు, ధరించడానికి, గిఫ్ట్లు ఇవ్వడానికి. ఇల్లు కొనుక్కోవాలి, రియల్ ఎస్టేట్లో మనం డబ్బులు పెట్టాలి, ఎప్పుడు నేను ఇల్లు కొనుక్కుంటాను. అయితే నేను లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్కి నేను ఇన్వెస్ట్ చేయాలి, నా బిడ్డల పెళ్లికి కానీ, లేదంటే రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ, వీటికి మేబీ ఈ గోల్డ్ కానీ, బ్యాంక్ డిపాజిట్ కానీ, పిఎఫ్ పిపిఎఫ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ పెద్దగా యూజ్ అవ్వకపోవచ్చు. ఎందుకని అనేది నేను నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను, రైట్? ఒకటి మనం ఆల్రెడీ చూసాం, వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ ఉన్నాయి. తర్వాత లాస్ట్ 40 సంవత్సరాలు మనం చూసినప్పుడు, సో లాస్ట్ 40 సంవత్సరాలు ఇదిగోండి ఈ విధంగా ఈ చేసర్ క్లాస్ హ్యాస్ పర్ఫామ్, రైట్? నా లాస్ట్ 40 సంవత్సరాలు ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో 7.1% ఉంది. ఈ వైట్ కలర్ లైన్ మనం చూసినప్పుడు గోల్డ్ అనేది 8.4% ఆఫ్ రిటర్న్ ఇచ్చింది, యావరేజ్ గా 8% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 40 ఏళ్ళలో. సిల్వర్ 7% రిటర్న్, బ్యాంక్ డిపాజిట్ 8%, పిఎఫ్
పీపీఎఫ్ 9.5, ఓన్లీ ఎల్ఐసి మనం చూసినప్పుడు 5%, అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ మనం చూసినప్పుడు ఇంచుమించు 14% రిటర్న్ మనకి వచ్చిందన్నమాట. రైట్, సో ఇది డిఫరెన్స్ అండి. అయితే ఇదే మనం ఒక 20-25 సంవత్సరాల క్రితం చూసినప్పుడు అన్ని కూడా దేవర్ గివింగ్ డబుల్ డిజిట్ రిటర్న్, బట్ ఇప్పుడు లాంగ్ టర్మ్ లో మనం చూసినప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తప్ప ఏది కూడా మనకి డబుల్ డిజిట్ రిటర్న్ అనేది ఇవ్వట్లేదు. అయితే ఇక్కడ ఇంకో చిన్న ప్రాబ్లం ఉందండి. ఇక్కడ చిన్న డేటా ఉంది, మీరు చూసినప్పుడు మనము 14% అంటే ఏమనుకుంటామంటే ప్రతి సంవత్సరం 14 వచ్చేస్తాం అనుకుంటాం. లేదండి, అలా అవదు. ఇక్కడ ఈ డేటా చూసినప్పుడు చూడండి, ఒక సంవత్సరము 60% వచ్చింది. రైట్, ఇమ్మీడియట్లీ ఆ నెక్స్ట్ ఇయర్ -14 తగ్గింది యాక్చువల్లీ. ఆ నెక్స్ట్ ఇయర్ 3%, ఆ నెక్స్ట్ ఇయర్ అసలు రిటర్న్ లేదు, ఆ నెక్స్ట్ ఇయర్ 16%. అలాగే మనం చూసినప్పుడు యావరేజ్ గా 14% వస్తుంది. సో మనం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక 12-14% మనకు వస్తుంది అంటే మనం ఏమనుకుంటాం అంటే ప్రతి సంవత్సరం 12 చేయాలనుకుంటాం. రాదండి, అలా రాదే. రైట్, దిస్ ఈజ్ ఎ స్మాల్ అండర్స్టాండింగ్ వీ హ్యావ్ టు హ్యావ్. సో ఒక సంవత్సరం ఎక్కువ ఉంటుంది, ఒక సంవత్సరం తక్కువ ఉంటుంది. సో ఆన్ అన్ యావరేజ్ విల్ గెట్ 12%. సో దానికి మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఫర్ లాంగ్ టర్మ్. ఈ మ్యూచువల్ ఫండ్ అనేది వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఓన్లీ ఫర్ లాంగ్ టర్మ్, నాట్ ఫర్ షార్ట్ టర్మ్. సో షార్ట్ టర్మ్ కి మనము ఇన్వెస్ట్ చేయకూడదు. ఒక 5-10 అలాగా నాకు ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయండి. విల్ గెట్ ఎక్సలెంట్ రిటర్న్స్. దేర్ ఇస్ నో అదర్ అసెట్ క్లాస్ విచ్ విల్ గివ్ అస్ బెటర్ రిటర్న్స్ దాన్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ లాంగ్ టర్మ్. సో ఇక్కడ మనం ఇవన్నీ చూసాం కదండి, వీటన్నిటిలోకి మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే అసెట్ క్లాస్ మనకైతే కనబడుతుంది. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. సో దీస్ ద సెకండ్ థింగ్ విచ్ వీ వాంటెడ్ టు హైలైట్. సో ఫస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంటా? ఎస్, ఖచ్చితంగా అందరూ ఇన్వెస్ట్ చేయాలి. సెకండ్ది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? సో లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ కి మనకి మ్యూచువల్ ఫండ్ అనేది ఒక మంచి ఆప్షన్ గా కనబడుతుంది. సో ఏంటి అసలు మ్యూచువల్ ఫండ్ ఏంటి? మ్యూచువల్ ఫండ్ అంటే ఏం లేదండి. సో మనకి దెర్ ఆర్ మోర్ దాన్ 2000 మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. రైట్, సో ఆ మ్యూచువల్ ఫండ్స్ లో ప్రజలు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇన్వెస్టర్స్ దే విల్ పూల్ ఇన్ మనీ, వాళ్ళు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయంటే వాళ్ళు స్టాక్స్ లోను, సెక్యూరిటీస్ లోను, బాండ్స్ లోను ఇన్వెస్ట్ చేస్తారు. రైట్, సో రిటర్న్స్ జనరేట్ అవుతాయి, ఆ రిటర్న్స్ ఇన్వెస్టర్స్ కి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో సింపుల్ గా చెప్పాలంటే ఇలాగే మ్యూచువల్ ఫండ్స్ వర్క్ అవుతాయి. సో దేశంలో ఒక 2000 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో ప్రజలందరూ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఫండ్ మేనేజర్ అని ఒక ఆయన ఉంటారు, సో బాగా చదువుకున్న ఒక వ్యక్తి, ఆయనకు రీసెర్చ్ టీమ్ ఉంటారు. సో వాట్ దే విల్ డూ ఇస్ దే విల్ డూ రీసెర్చ్ ఆన్ ద మార్కెట్. సో మార్కెట్ లో ఏ ఇన్వెస్ట్మెంట్ బాగుంది, ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, వాళ్ళు దే కీప్ డూయింగ్ రీసెర్చ్. వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు ఐడెంటిఫై చేసి ఒక మంచి మంచి ఆప్షన్స్ మనకి వేస్తారు అనమాట. వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఆ వచ్చిన ప్రాఫిట్ మనకి షేర్ అవుతుంది. సో టు కీప్ ఇట్ సింపుల్, దిస్ ఈస్ హౌ మ్యూచువల్ ఫండ్స్ వర్క్. మూర్తి గారు మూర్తి మ్యూట్లో పెట్టుకోండి సార్, డిస్టర్బ్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ అండి. రైట్, అసలు నేను ఎందుకు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలి? వై షుడ్ ఐ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్? సో హియర్ ఆర్ సమ్ బెనిఫిట్స్. ఒకటి, డైవర్సిఫికేషన్. డైవర్సిఫికేషన్ అంటే మనకి చిన్నప్పటి నుంచి ఒక సామెత చెప్తారు ఏంటంటే, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. మీ గుడ్లన్నీ ఒకే బాస్కెట్ లో పెట్టకూడదు. రైట్, సో అలాగే మనము మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళి బాండ్స్ లోనో స్టాక్స్ లోనో ఇన్వెస్ట్ చేస్తారు, బట్ వాళ్ళు ఒక స్టాక్ లోనో ఒక బాండ్ లోనో ఇన్వెస్ట్ చేయరు. దే విల్ ఇన్వెస్ట్ ఇన్ 30-40-50 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు? ఒక ఇన్ కేస్ ఒక కంపెనీలో ఏమైనా లాస్ అయితే వేరే కంపెనీ ప్రాఫిట్ వల్ల అది కవర్ అవుద్ది అన్నమాట. సో అది డైవర్సిఫికేషన్, ఒక మంచి ఆపర్చునిటీ. సెకండ్ది లిక్విడిటీ. లిక్విడిటీ అంటే ఎంత త్వరగా నా ఇన్వెస్ట్మెంట్ నా అకౌంట్లోకి వస్తుంది. రైట్, సో మ్యూచువల్ ఫండ్ లిక్విడిటీ విషయంలో మ్యూచువల్ ఫండ్ని బీట్ చేసే ఇన్స్ట్రుమెంట్ అయితే ఏది లేదు, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏది లేదు. రైట్, ఒక అప్లికేషన్ వేస్తే ఒక 3 వర్కింగ్ డేస్లో, యాక్చువల్లీ 2-3 వర్కింగ్ డేస్లో మన అమౌంట్ అనేది మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఆ అమౌంట్ ఎంతైనా సరే, 100 రూపాయలైనా, 1,000 రూపాయలైనా, 100,000 రూపాయలైనా, 1,00,000 రూపాయలైనా, 10 కోట్లైనా, 20 కోట్లైనా సరే, వన్ అప్లికేషన్ ఇఫ్ యూ వాంట్ టు రిడీమ్. సో ఈరోజు నా ఏదో ఖర్చు వచ్చింది ఎమర్జెన్సీ, రైట్, నాకు అమౌంట్ కావాలి, ఒక అప్లికేషన్ వేస్తే ఒక 2 వర్కింగ్ డేస్లో మన అమౌంట్ అనేది మన అకౌంట్కి వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ది లిక్విడిటీ, బెస్ట్ ఆప్షన్. తర్వాత ఎక్స్పర్ట్స్ ఆర్ వర్కింగ్ ఆన్ అవర్ మనీ. సో ఈ ఫండ్ మేనేజర్ వీళ్ళందరూ కూడా బాగా చదువుకున్న మంచి రీసెర్చ్ టీమ్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళు మన మన మనీ మీద వర్క్ చేస్తున్నారు, మనం రిలాక్స్గా ఉండొచ్చు.
రిటర్న్స్ ఆర్ వెరీ హై, మనం ఆల్రెడీ చూసాం ఎగ్జాంపుల్, వెరీ ఎకనామికల్. సో దీనికి మనం ఏమి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఈ ఇన్వెస్ట్మెంట్, ఈ ఇన్వెస్ట్ చేయడానికి వాటికి. తర్వాత మేనేజ్ ఇన్ఫ్లేషన్, సో ద్రవ్యోల్బణాన్ని మించిన రిటర్న్స్ మనకు వస్తాయి. వెరీ సేఫ్ అండ్ ట్రాన్స్పరెంట్, మీరు ఏదైనా బ్యాంక్స్ నష్టాల్లోకి వెళ్ళి తలుపులు మూసేసిన బ్యాంక్స్ మీరు చూసారా, దివాళా తీసిన బ్యాంక్స్ చూసారా? చాలా చూసాం కదండి. అలాగే దివాళా తీసిన మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏదైనా చూసారా? నో, వి హావ్ నాట్ సీన్. సో దివాళా తీసిన మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇప్పుడు దాకా లేదు, ఇక ముందు ఉండదు కూడా. ఎందుకంటే ఆ రెగ్యులేటర్ సెబీ ఎవరైతే ఉన్నారో చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు. మనం ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ స్టార్ట్ చేయాలంటేనే ఆ పేరెంట్ కంపెనీ మాతృ సంస్థకి ఒక 5 ఏళ్ళు అది ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో ఉండాలి, ప్లస్ ప్రాఫిట్స్ లో ఉండాలి, రైట్? ఆ ప్రాఫిట్స్ వచ్చిన అమౌంట్ లో కొంత భాగంతో మ్యూచువల్ ఫండ్ కంపెనీ స్టార్ట్ చేయాలి, రైట్? సో అట్లాగా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దానివల్ల మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనేది దివాళా తీసి తలుపులు మూసేయటం లేదంటే డోర్ తిప్పేయటం తలుపు అలాంటి ఇది ఇప్పటివరకు జరగలేదు, ఇంతకు ముందు కూడా జరగదు. తర్వాత వెరీ కన్వీనియంట్, కన్వీనియన్స్ మనం ఆన్లైన్ ఆప్షన్స్ తో చాలా కన్వీనియంట్ గా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎయిటీసీలో ట్యాక్స్ బెనిఫిట్ కావాలంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత లాస్ట్ పాయింట్ మన ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మీరు ఇండియాలో ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ తీసుకున్నా దానికి కంపారబుల్ గా ఒక ప్రోడక్ట్ మనకి మ్యూచువల్ ఫండ్ లో ఉంటుంది, విచ్ విల్ గివ్ యూ బెటర్ రిటర్న్స్. ఒకవేళ నాకు ఎఫ్డి అంటే చాలా ఇష్టం అండి, రైట్, డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. నాకు స్టాక్ మార్కెట్ అంటే బాగా ఇష్టం అండి, ఓకే ఈక్విటీ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయండి. నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టం అండి, రైట్, గోల్డ్ ETF ద్వారా ఇన్వెస్ట్ చేసుకోండి. నాకు రియల్ ఎస్టేట్ అంటే ఇంట్రెస్ట్ అండి, దెన్ INVITలో ఇన్వెస్ట్ చేయండి. నాకు బాండ్స్ అంటే ఇంట్రెస్ట్ అండి, రైట్, డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. అట్లాగా మనము ఏ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా తీసుకున్నా దానికి కంపారబుల్ గా ఒక ప్రొడక్ట్ మ్యూచువల్ ఫండ్ లో మనకు ఉంటుంది. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్, రైట్? సో ఇవండి, దీనివల్ల వీఆర్ టెల్లింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బెనిఫిట్స్. అప్పుడు ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి, మూడో క్వశ్చన్ ఏంటంటే, ఇన్వెస్ట్ చేయాలా? ఎస్, ఇన్వెస్ట్ చేయాలి. సెకండ్ వన్, లాంగ్ టర్మ్ కి ఏది బాగుంది? మ్యూచువల్ ఫండ్స్ బాగుంది. అప్పుడు థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి? దేర్ ఆర్ 2 ways ఆఫ్ ఇన్వెస్టింగ్, 1 లంసమ్, సెకండ్ వన్ ఈస్ కాల్డ్ SIP. లంసమ్ అంటే నాకు నా చేతిలో కొంచెం డబ్బులు ఉంది, సో ఇట్ కెన్ బి ఎనీ అమౌంట్, 5,000, 10,000 లేదంటే 1 lakh, 10 lakh, 20 lakhs, 1 crore, 2 crore, ఎంతైనా సరే ఒక వన్ షాట్ లో నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎస్, వీ కెన్ డూ దట్, దట్ ఈస్ కాల్డ్ లంసమ్. అలా కాదండి, నేను నాకు జీతం మంత్లీ ఒకసారి జీతం వస్తుంది, నేను మంత్లీ కొంచెం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఎస్, ఖచ్చితంగా డెఫినెట్లీ వీ కెన్ డూ ఇట్, దట్ ఈస్ కాల్డ్ SIP, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఈ రెండింటిని ఇంకా కొంచెం బాగా అర్థం చేసుకోవాలంటే, దీస్ టూ ఆర్ జస్ట్ లైక్ FD అండ్ RD. సో బ్యాంక్ లో మనకి FD ఉంటుంది కదండి, సో ఒకసారి ఇన్వెస్ట్ చేస్తాం, కొంతకాలం ఒక 5 ఏళ్ళ తర్వాత ఎంతో తీసుకుంటాం. సో లంసమ్ ఈజ్ లైక్ దాట్. RD మనందరికి తెలిసిందిగా, రికరింగ్ డిపాజిట్. సో మంత్లీ కొంచెం అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేస్తాం, చక్కెర వడ్డీ వస్తుంది, తర్వాత కొంతకాలం తర్వాత వీ కెన్ రిడీమ్. సో దట్ ఈజ్ జస్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్ SIP. సో ఇది ఇప్పుడు జస్ట్ లైక్ FD అండ్ RD, నేను దీంట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయలేను, బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా అని ఎవరైనా ఒకవేళ క్వశ్చన్ వస్తే, దాని ఆన్సర్ ఏంటండి, ద రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ ద డిఫరెన్స్. సో బ్యాంక్ లో మనం పెట్టినప్పుడు మనకు 5-6% రిటర్న్ మాత్రమే వస్తుంది, మ్యూచువల్ ఫండ్ లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు మనం ఒక 12% అట్లా మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్? సో దానికి మ్యూచువల్ ఫండ్స్ ఆర్ వెరీ స్పెషల్. సో లంసమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు లేదంటే SIP ఇన్వెస్ట్ చేయొచ్చు, రెండింటిలోనూ కూడా మనకి చక్రవడ్డీ అనేది లభిస్తుంది, అది మ్యూచువల్ ఫండ్ యొక్క స్పెషాలిటీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒకవేళ లంసమ్ నేను ఇన్వెస్ట్ చేస్తే 1 lakh rupees ఇన్వెస్ట్ చేసి వదిలేసాను, అప్పుడు ఎంత ఇంచుమించు ఎంత రావచ్చు? ఒక 3 examples ఇచ్చాము ఇక్కడ, 10%, 12%, 14%, బట్ అప్రాక్సిమేట్లీ 12% మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తాం. సో ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసి ఒక 5 ఏళ్ళు వదిలేసాను, రైట్? ఒక 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 1.76 lakhs అది అవ్వచ్చు. బాగుందా అండి, ఇంట్రెస్టింగ్ గా ఉందా? ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ ఓకే పెద్ద ఏమో 1 lakh rupees ఇన్వెస్ట్ చేసాం, ఒక 70% పెరిగింది అంతే, రైట్? బట్ చూడండి, ఒకవేళ ఇఫ్ ఐ స్టే ఇన్వెస్టెడ్ ఫర్ 10 ఇయర్స్, ఒక 10 ఏళ్ళకి ఇన్వెస్ట్ చేస్తే ఇంచుమించు 3 రెట్లు అయ్యి, 15 ఏళ్ళకి వదిలేస్తే అదే ఒక 20 ఏళ్ళకి వదిలేస్తే, రైట్? సో ఈ చక్రవడ్డీలో మనకి వచ్చే లాభం ఏంటంటే, ద లాంగర్ యూ స్టే ద బెటర్ ఇట్ ఈస్. మనం ఎంత కాలం అయితే ఇన్వెస్ట్ చేసి పెడతామో అంత ఎక్కువ మన అమౌంట్ అనేది పెరుగుతుంది అన్నమాట, రైట్? అందుకనే
మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఫర్ లాంగ్ టర్మ్ అని ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, రైట్? ఎంత కాలం పెట్టుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఏళ్ళ తర్వాత నాకు 10 లక్షలు కావాలి, రైట్? సో 10 లక్షలతో నేను ఇంజనీరింగ్ మా పిల్లలకి ఇంజనీరింగ్ ఏదో చేయించాను. సో ఈ రోజు నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉంటే దాన్ని ఇన్వెస్ట్ చేసి ఒక 20 ఏళ్ళు వదిలేసాను అనుకోండి, ఆ 20 ఏళ్ళ తర్వాత ఇదిగో నాకు ఒక 10 లక్షలు వస్తాయి, దాంతో నా పిల్లలకి నేను ఇంజనీరింగ్ ఏదో చేయించుకోవచ్చు. అట్లాగే దట్ ఈస్ హౌ వీ ప్లాన్ అవర్ పర్సనల్ ఫైనాన్సెస్. అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ SIP. ఈ పైన బ్లూ కలర్ లో ఉన్నదేమో నెలకి 5,000 కడితే వచ్చే ఒక ఇల్లస్ట్రేషన్ ఎగ్జాంపుల్, కిందది ఏంటంటే 10,000 ఎగ్జాంపుల్. ఓ 10,000 ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ నేను 10,000 కడతా ఉంటే 5 ఏళ్ళలో 6 లక్షలు ఇన్వెస్ట్ చేసుకుంటాను. 5 ఏళ్ల తర్వాత 12% ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? అది 6 లక్షలు ఇంచుమించు 8.5 లక్షలు అయింది, రైట్? 6 లక్షలు ఇన్వెస్ట్ చేశాను, అది 8 లక్షలు అయింది. బాగుందా? ఓకేనండి, ఇంట్రెస్టింగ్ గా ఉన్నందుకు అంత పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు, రైట్? అయితే చూడండి, 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే ఒక మంత్లీ 10,000 ఇన్వెస్ట్మెంట్, ఓ 10 ఏళ్ళకి చేస్తే 12 లక్షలు నేను ఇన్వెస్ట్ చేస్తాను, అది ఇంచుమించు డబుల్ అయింది. ఈ 15 ఏళ్ళకి చేస్తే 18 లక్షలు ఇంచుమించు 3 రెట్లు అయింది. ఇంకా లాంగ్ ఒక 20 ఏళ్ళకి చేస్తే 24 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాను, ఇంచుమించు 1 కోటి రూపాయలు అయింది, రైట్? సో దిస్ ఈజ్ హౌ మ్యూచువల్ ఫండ్స్ హెల్ప్ ఇన్ లాంగ్ టర్మ్. సో దానికి లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ కి మ్యూచువల్ ఫండ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను ఒక 35 ఏళ్ళు నాకు అనుకోండి, లేదంటే ఒక 45 ఏళ్ళు అనుకోండి, 60లో నేను రిటైర్ అయిపోవాలి, రైట్? 60లో రిటైర్ అవ్వాలి. రిటైర్ అయ్యే టైంకి నా అకౌంట్లో ఒక 50 లాక్స్ రావాలి అనుకుంటున్నాను, రైట్? సో అప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ టర్మ్ ఎంత? 15 ఇయర్స్. సో 15 ఇయర్స్కి 50 లాక్స్ కావాలి, మంత్లీ 10,000 ఇన్వెస్ట్ చేస్తే సరిపోద్ది. అట్లాగనమాట, రైట్? ఓ 10 ఏళ్ళలో మా పాపకు పెళ్లి చేయాలి, ఓ 25 లక్షలు కావాలి. ఎందుకంటే మంత్లీ 10,000 ఇన్వెస్ట్ చేసుకోండి, రైట్? మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటే 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటే 10 ఏళ్ళకి ఇంచుమించు మనకి 23-24 లాక్స్ వస్తాయి, పిల్లలు పెళ్లి చేయొచ్చు, రైట్? అప్పు లేకుండా పిల్లలు పెళ్లి చేయొచ్చు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ప్లానింగ్. సో ప్లానింగ్ చేసినప్పుడు కూడా మనం ఇందాక చూసినట్టుగా ఏ అసెట్ క్లాస్ లో పడితే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే, మ్యూచువల్ ఫండ్ లాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అన్నమాట. అప్పుడు లాస్ట్ క్వశ్చన్, ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఒక 500 చేస్తే సరిపోద్దా? ఒక 1,000 రూపాయలు చేస్తే సరిపోద్దా? లేదంటే ఒక 5,000 చేయాలా? 10,000 చేయాలా? 25,000 చేయాలా? 50,000 చేయాలా? ఎంత, రైట్? సో ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ 2 థింగ్స్, లేదంటే ఒక 2 విధాలుగా దాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకటి 50-30-20 రూల్ అంట. అంటే మనకు వచ్చే జీతంలో, నెలసరి జీతంలో ఓ 50% మన బేసిక్ నీడ్స్కి మనం, అంటే మనకి భోజనానికి, ట్రావెలింగ్కి, బట్టలకి, వాటన్నిటికీ మనం ఖర్చు పెట్టుకోవచ్చు. ఓ 30% ఏమో లగ్జరీస్, అంటే మనం సినిమాలకి, షికార్లకి, ఆటలకి 30% యూజ్ చేసుకోవచ్చు. 20% ఇన్వెస్ట్ చేయాలండి. మినిమం 20% ఆఫ్ అవర్ ఇన్కమ్ మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, రైట్? దానికి ఇంకొక రూల్ ఉందండి, 50-30-20 రూల్. ఒకవేళ అన్మ్యారీడ్ వర్కింగ్, సో ఇంకా పెళ్ళవలేదు, ఉద్యోగం వచ్చింది, ఇంచుమించు 50% ఆఫ్ అవర్ ఇన్కమ్ మనము ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకు? పెళ్ళైన తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు మిగిలవు, రైట్? జోక్స్ అపార్ట్, పెళ్ళయ్యి పిల్లలు పుట్టే ముందు మినిమం 30%, పెళ్ళయింది పిల్లలు పుట్టారు మినిమం 20%. అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మన మంత్లీ ఇన్కమ్లో మినిమం 20% అనేది మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇది ఒక ఒక మెథడ్. రెండో మెథడ్ ఏంటంటే గోల్ బేస్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటాం. అంటే ఏం లేదు, లిస్ట్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్. ఏమేమి మనకి ఆర్థిక లక్ష్యాలు ఉన్నాయి, ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నాయి, ఒక లిస్ట్ వేసుకుని, సో దానికి ఫ్యూచర్ కాస్ట్ ఎంత అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఒక్కొక్క SIP స్టార్ట్ చేసుకోవటం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బాబు ఉన్నాడు అనుకోండి, రైట్? ఒక ఇల్లు కట్టాలి, బాబుని ఇంజనీరింగ్ చేయించాలి, బాబుని ఎంటెక్ చేయించాలి, తర్వాత రిటైర్ అవ్వాలి. 4 ఫైనాన్షియల్ గోల్స్. ఈ 4 నేను ఒక పేపర్ మీద రాసుకుని ఆ 4 ఎంత ఎంత ఖర్చు అవుతుందో పక్కన ఖర్చు రాసుకుంటాను, రైట్? ఎలాగా? ప్రతి 10 ఏళ్ళకి డబుల్ అవుతుంది, మనం చూసాం కదా ఇందాక చూసాం కదా. సో అలాగే ఖర్చు అమౌంట్ రాసుకుంటాను. సో ఆ అమౌంట్ నా రీచ్ అవ్వటానికి ఈ రోజు నుంచి నేను ఎంత SIP స్టార్ట్ చేసుకోవాలి. అంతే సింపుల్. సింపుల్గా అప్పు లేకుండా ఈ ఫైనాన్షియల్ గోల్స్ అన్ని కూడా మనము ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో నాకు ఎలా తెలుసుదండి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, ఎలాగా ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత SIP, తర్వాత ఫండ్స్ కూడా ఏమో 2,000 ఫండ్స్ ఉన్నాయన్నారు, ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి? ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎవరైతే ఈ ఈ ఈ మీటింగ్కి ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు దే ఆర్ సర్టిఫైడ్ టు డూ దిస్. సో వాళ్ళు
మీకు ఈ ఇవన్నీ హెల్ప్ చేయడానికి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే ఎగ్జామ్ పెడితే ఆ ఎగ్జామ్ పాస్ అయ్యి అప్పుడు మీకు ఈ ఇన్వెస్ట్మెంట్ సజెషన్స్ అన్ని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దే విల్ హెల్ప్ యూ. సో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఫండ్లు ఇన్వెస్ట్ చేయాలి అనేది. మిమ్మల్ని ఎవరైతే పిలిచారో ఈ మీటింగ్ కి వాళ్ళు మీరు కాంటాక్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ దే విల్ హెల్ప్ వాళ్ళు. రైట్, సో ఎస్ఐపి అనేది మనకి లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎలాగ యూజ్ అవుతుందని ఒక ఎగ్జాంపుల్స్ అవన్నీ చూసాం. అలాగే ఈక్వల్లీ పవర్ఫుల్ మనం ట్యాక్సెస్ గురించి స్టార్ట్ చేసాం, ట్యాక్స్ గురించి నేను ఈ స్లైడ్ అయిన తర్వాత చెప్తాను. ఈక్వల్లీ పవర్ఫుల్ ఇంకొక టూల్ ఉంది, సో దట్ ఈస్ కాల్డ్ ఎస్డబ్ల్యూపీ, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. సో ఈ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ మనం ఎలా యూజ్ చేస్తాం అనేది ఐ జస్ట్ గివ్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా రిటైర్ అయ్యారు, ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను అనుకోండి, నాకు ఒక 40 lakhs వచ్చినాయి. సో రెస్ట్ ఆఫ్ మై లైఫ్ కి నాకు ఏమవుతుందంటే నాకు దెర్ ఇస్ నో సోర్స్ ఆఫ్ ఇన్కమ్, నాకు వేరే జీతం ఉండదు. రైట్, ఈ 40 lakhs యూజ్ చేసుకుని నేను ఏమైనా నా రెస్ట్ ఆఫ్ లైఫ్ కి నేను ఏమైనా జీతం అరేంజ్ చేసుకోవాలి. రైట్, సో దానికి ఆప్షన్స్ ఏమున్నాయి, ఒకటి బ్యాంక్ డిపాజిట్, ఒకటి బ్యాంక్ లో మామూలుగా ఈరోజు ఎవరైనా రిటైర్ అయితే ఏం చేస్తారు, ఒకటి బ్యాంక్ లో డబ్బులు పెట్టి మంత్లీ మంత్లీ ఇంతని తీసుకుంటారు. రెండోది ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి యాన్యుటీ ప్లాన్స్ అనేవి ఉన్నాయి. మూడోది ఏంటంటే రియల్ ఎస్టేట్, ఏం చేస్తారు వెంటనే ఇంటి పైన ఇంకో ఫ్లోర్ వేసేసి దాన్ని అద్దెకిచ్చేస్తాం. నాలుగోది మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్డబ్ల్యూపీ అని ఒక ఆప్షన్. రైట్, సో ఎస్డబ్ల్యూపీ అంటే మిగిలినది మనకు తెలుసు కాబట్టి ఎస్డబ్ల్యూపీ గురించి ఒక్క నిమిషం చెప్తాను. ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్, ఇది జస్ట్ ఆపోజిట్ టు ఎస్ఐపి. సో ఎస్ఐపి లో మనం ఏం చేస్తున్నాం, మంత్లీ మంత్లీ కొంచెం కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఒక 5-10 ఏళ్ళ తర్వాత బల్క్ అమౌంట్ మనం రిడీమ్ చేస్తాం. రైట్, సో అట్లాగే ఎస్డబ్ల్యూపీ లో రివర్స్ అనమాట అండి. సో మనం బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం, మంత్లీ మంత్లీ ఇంత అని తీసుకుంటాం. రైట్, సో ఎగ్జాంపుల్ మనం చూసినప్పుడు ఒకవేళ నేను ఈ రోజు రిటైర్ అయిపోయాను, నాకు 40 lakhs వచ్చింది, ఆ 40 lakhs నేను మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేసి మంత్లీ మంత్లీ ఇంతని మనం రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎస్డబ్ల్యూపీ. సో దీంట్లో ఏంటి నా బెనిఫిట్స్ అండ్ పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటని చూసినప్పుడు రిటర్న్స్ వైజ్ మనం ఆల్రెడీ చూసాం, మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చిన రిటర్న్స్ దేర్ ఇస్ నో అదర్ అసెట్ క్లాస్ విచ్ విల్ గివ్ అస్ బెటర్ రిటర్న్స్ దాన్ మ్యూచువల్ ఫండ్స్. టాక్సేషన్ పరంగా చూసినప్పుడు కూడా ట్యాక్స్ కూడా చాలా తక్కువ. టాక్సేషన్ ఈ స్లైడ్ అయిన తర్వాత ట్యాక్స్ గురించి కూడా నేను మాట్లాడతాను. తర్వాత బ్యాంక్ డిపాజిట్ యాక్ట్లో మనం ఎఫ్డీలో క్యాన్సిల్ చేస్తే పెనాల్టీస్ ఉంటాయి. సో అటువంటి ప్రాబ్లమ్స్ మనకి మ్యూచువల్ ఫండ్స్ లో ఉండవు. రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి ట్యాక్స్ చాలా ఎక్కువ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆల్రెడీ నాకు ఒక ఇల్లు ఉంది, దానిపైన ఇంకొక ఒక ఫ్లోర్ వేసి రెంట్ కిచెన్ అనుకోండి. రైట్, సో ఆ రెంట్ ఇన్కమ్ మనకి రెగ్యులర్గా బాగా కనబడుతుంది, కరెక్టే, బట్ దానికి డబుల్ టాక్సేషన్ అనేది మనం మర్చిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీ ఉన్నందుకు నేను ప్రాపర్టీ ట్యాక్స్ కడతాను, రెండోది ఏంటంటే నాకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి నేను ఆ వచ్చే రెంట్ పైన నేను మళ్ళీ డబుల్ గా అనేది మంత్లీ మంత్లీ మనము చక్కగా దాన్ని మనం రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏంటి దీని వల్ల స్పెషాలిటీ, ఇంకొక స్పెషాలిటీ ఉంది, అది నెక్స్ట్ స్లైడ్ లో మనం చూపిస్తాను. ఒకవేళ ఇన్వెస్టర్ చనిపోతే ఏంటి పరిస్థితి, బ్యాంక్ డిపాజిట్లో కానీ యాన్యుటీ ప్లాన్స్ లో కానీ మనం చూసినప్పుడు ఆ పాలసీ ల్యాప్స్ అయిపోద్ది, ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది మన ఎవరైతే నామినీస్ ఉన్నారో వాళ్ళకి వెళ్తుంది. రియల్ ఎస్టేట్లో ఏమవుతుంది, పిల్లలు కొట్టుకుంటారు, అది మంచి వాళ్ళు అయితే పంచుకుంటారు, ఎవరన్నా కొంచెం తేడా వాళ్ళు ఉంటే పిల్లలు కొట్టుకుంటారు, కోర్టుకి వెళ్తారు, ఇబ్బంది లేదు. మ్యూచువల్ ఫండ్లు ఏమవుతుంది తెలుసా అండి, అంటే ఒకవేళ ఒక ఆయన రిటైర్ అయ్యారు, ఈరోజు రిటైర్ అయ్యి ఒక 40-50 lakhs వచ్చినాయి, దాన్ని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు, ఇన్వెస్ట్ చేసి కొంతకాలం తర్వాత ఆయన చనిపోయాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది తెలుసా, మంత్లీ మంత్లీ కొంచెం ఒక 50 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఓ 25,000 ఈజీగా, 25-30,000 మంత్లీ ఈజీగా వస్తుంది అనమాట. రైట్, సో ఓ 10 ఏళ్ళు అలాగే ఆయన తెచ్చుకున్నాడు, తెచ్చుకున్న తర్వాత ఆయన చనిపోయాడు, అప్పుడు ఏమవుద్ది, ఏమవుదండి, ఆ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఆయన ఉండి అలాగా ఉండి కొంతకాలం ఓ 10 ఏళ్ళ తర్వాత ఆయన చనిపోయాడు అనుకోండి, ఆయన భార్య దాన్ని కంటిన్యూ చేయొచ్చు. రైట్, సో అలా ఓ 10 ఏళ్ళ 15 ఏళ్ళ తర్వాత భార్య కూడా చనిపోయింది. రైట్, ఆమె ఎవరినైతే నామినీగా పెడుతున్నారో ఆ నామినీ మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. సో ఎస్డబ్ల్యూపీ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఒక్కసారి మనం ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేసి ఫండ్ రిటర్న్ రేట్ కన్నా ఎస్డబ్ల్యూపీ రేట్ తక్కువలో పెడితే జనరేషన్స్ టుగెదర్ మనకి ఆ అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. అదేలా సాధ్యం అండి, ఇదిగోండి ఒక ఎగ్జాంపుల్. రైట్,
ఒక 10,000 సారీ ఇది ఎస్ఐపి ఎగ్జాంపుల్, సో సారీ నన్ను క్షమించండి ఎగ్జాంపుల్ దీంట్లో నేను పెట్టలేదు. బట్ మనము ఒకవేళ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ మనం చూసినప్పుడు 12% రిటర్న్ అని మనం అనుకున్నాం కదా, ఎస్డబ్ల్యూపీ అనేది మనం 5-6% ఇస్తాం అనమాట. ఆ 5-6% రిటర్న్ మనం తీసుకున్నప్పుడు మిగిలిన 5-6% ఏమవుతుంది, ఇప్పుడు సంవత్సరానికి ఒక 12% రిటర్న్ నాకు వస్తుంది, సో దాంట్లో 5% నేను రిడీమ్ చేసుకుంటున్నాను. సో మిగిలిన 5% ఏమవుతుందంటే అది క్యాపిటల్కి యాడ్ అయిపోతుంది, ప్రిన్సిపల్కి యాడ్ అయిపోతుంది, రైట్. సో దానికి మనకి ఏమవుతుంది అంటే 50 లక్షలు నేను ఇన్వెస్ట్ చేస్తే ఒక 25 లక్షలు ఈ 25,000 మంత్లీ ఈజీగా నేను మంత్లీ తీసుకోవచ్చు. ఓ 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి ఆ 50 లక్షలు ఏవైతే ఉందో అది కొంచెం ఆ అమౌంట్ కూడా పెరుగుద్ది అనమాట, రైట్. ఈ ఫెసిలిటీ వేరే ఏ ఆప్షన్ లేదు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 40 లక్షలు నేను బ్యాంక్ డిపాజిట్లో పెట్టాను అనుకోండి, బ్యాంక్లో డిపాజిట్ చేశాను, సో అక్కడ కూడా నేను ఒక 25,000 తీసుకుంటున్నాను, అప్పుడు మనకు వచ్చే రిటర్నే 5-6%. 5-6% నేను రిడీమ్ చేస్తే ఆ క్యాపిటల్ అమౌంట్ అనేది తగ్గదండి. సేమ్ యానిటీ ప్లాన్ లో కూడా, యానిటీ ప్లాన్ లో నేను ఇన్సూరెన్స్ కంపెనీతో ఒక 50 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఓ 5-6% నేను రిడీమ్ చేస్తాను అనుకోండి, అక్కడ కూడా మనకు వచ్చే రిటర్న్ 5%, రైట్. సో ఆ క్యాపిటల్ అనేది పెరగదు. అయితే మ్యూచువల్ ఫండ్ లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు మనకు 10-12% రిటర్న్ వస్తుంది, మనం తీసుకున్న ఎంత 5-6% తీసుకుంటున్నాం. మనం తీసుకుంటున్నప్పుడు మిగిలిన అమౌంట్ ఏమవుద్ది అంటే ఆ ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ అయ్యి ఆ క్యాపిటల్ అనేది ఒక మంచిగా మనకి గ్రో అయ్యే ఛాన్స్ ఉందండి, రైట్. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎస్డబ్ల్యూ. ఈ ఎస్ఐపి ఎస్డబ్ల్యూపి రెండు అండర్స్టాండ్ చేసుకుంటే, అర్థం చేసుకుంటే అసలు మనం చాలా ఒకవేళ నేను 30% ట్యాక్స్ ల్యాబ్ లో ఉంటే ఆ వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో దాంట్లో నేను 30% ట్యాక్స్ అనేది కట్టాల్సి వస్తుంది. సిమిలర్లీ గోల్డ్ రియల్ ఎస్టేట్ కి 20%. సో నేను గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసినా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసినా ఆ ప్రాఫిట్స్ మీద 20% నేను ట్యాక్స్ కట్టాలి. బట్ మ్యూచువల్ ఫండ్స్ లో మనం చూసుకున్నప్పుడు ఇట్స్ ఓన్లీ 10%. సో ఉన్న అసెట్ క్లాసెస్ అన్నిటిలోకి చాలా తక్కువ ట్యాక్స్ కూడా ఉంది. ఇది ఇదిగా పట్టించుకోవడం కాదు, బట్ ఈ మధ్య గవర్నమెంట్ కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ట్యాక్స్ల గురించి పట్టించుకుంటున్నారు కాబట్టి వీఆర్ జస్ట్ హైలైటింగ్ దిస్. సో ఉన్న అన్ని ఆప్షన్స్ లోకి లోయెస్ట్ ట్యాక్స్ ఉన్నది మన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఇవన్నీ విన్న తర్వాత అనిపించచ్చు ఏంటండి మీ అన్ని బాగున్నాయి, అన్ని రోజీ రోజీగా ఉన్నాయి, చాలా బాగుంది వినటానికి. అయితే మ్యూచువల్ ఫండ్స్ అనగానేమో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, ప్లీజ్ రీడ్ ద ఆఫర్ డాక్యుమెంట్ కేర్ఫుల్ అంటారు. ఏంటి అదేమో రిస్క్ అంటున్నారు, మీరేమో చాలా బాగుందని చెప్తున్నారు, ఏంటి అని ఒకవేళ డౌట్ వస్తే ఎవరికైనా, ఎస్ దీస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. సో ఈ విధంగా మన అమౌంట్ అనేది గ్రో అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తే ఒక 20 ఏళ్ళకి 24 లాక్స్ అప్రాక్సిమేట్లీ ఇన్వెస్ట్ చేస్తాం, అది ఇంచుమించు 1 కోటి రూపాయలు అయింది, రైట్. 1 కోటి రూపాయలు అయింది సరే, బట్ ఈ అప్స్ అండ్ డౌన్స్ చూడండి, రైట్. ఈ కరోనా టైంలో అన్ని బిజినెస్లు పడిపోయినాయి, అప్పుడు ఎస్ అప్పటిదాకా ఇంచుమించు 80 లక్షలు ఉన్న ఈ వాల్యూ సడన్ గా 60 లక్షలకు పడింది, రైట్. సో ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అదే మనకి ఆ మ్యూచువల్ ఫండ్ డిస్క్లైమర్ లో చెప్పేది అనమాట. ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్, రైట్. ఒకవేళ ఎవరైనా ఈ 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఇన్వెస్ట్ చేస్తే ఇలాగ అప్ అండ్ డౌన్లు ఎక్కువ ఉంటాయి అనమాట. ఒక 20 ఏళ్ళకి ఇన్వెస్ట్ చేస్తే చూడండి, ఒక 20 ఏళ్ళకి ఇన్వెస్ట్ చేస్తే ఇలాగే మనకి గ్రోత్ అనేది కనబడుతుంది. ఒక టర్మ్ తర్వాత, ఒక 5-10 ఏళ్ళ తర్వాత మనకి నష్టాలు అనేది ఉండవు. ఒకసారి గమనించండి, ఇది 2002 to 2022 ఎగ్జాంపుల్. ఈ బ్లూ లైన్ ఏమో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, ఈ బ్రౌన్ లైన్ ఏమో దాని యొక్క వాల్యూ, దాని యొక్క విలువ ఎలా పెరిగిందా, ఈ విలువ ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కన్నా తక్కువకి వెళ్ళిందా, తక్కువకి వెళ్తే నష్టం, రైట్. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఈ బ్రౌన్ లైన్ ఇక్కడ ఉందనుకోండి, నేను ఇన్వెస్ట్ చేసింది 24 లక్షలు, ఇది దాని వాల్యూ ఇప్పుడు 20 లక్షలు అయిపోయింది అనుకోవచ్చు. ఈ ఇన్వెస్ట్ చేసిన దాని వాల్యూ ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కన్నా తక్కువకి వెళ్ళిందా, వెళ్ళలేదు. సో దట్ ఈస్ వాట్ ఈస్ అబౌట్ మ్యూచువల్ ఫండ్. అందుకనే మనం ఒక 4-5 ఏళ్ళు వదిలేస్తే తర్వాత ఓన్లీ ప్రాఫిట్స్, నష్టం అనేది ఉండదు. బట్ ఏంటంటే షార్ట్ టర్మ్ లో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అందుకని మనం లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇదిగోండి ఇలాగా మనకు 20 లాక్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక 1 crore. సో ఇట్లాగా మనం ఒక మంచి రిటర్న్స్ చూసే ఛాన్స్ ఉందన్నమాట. సో దిస్ ఇస్ వై వీ సే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ వెరీ యూస్ఫుల్. మ్యూచువల్ ఫండ్స్ మన లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ కి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో అప్పు లేకుండా మనం ఫైనాన్షియల్ గోల్స్ ని మనం అచీవ్ చేయొచ్చు. ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇమీడియట్ గా
మనము మనల్ ఎవరైతే ఈ కాల్ పిలిచారో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి కొంచెం ఎస్ఐపీఐ స్టార్ట్ చేయటం. రెండోది ఏంటంటే పోస్ట్పోన్, నెక్స్ట్ మంత్ చేసుకోవచ్చులే, నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చులే అని పోస్ట్పోన్ చేయొచ్చు. ఒకవేళ డిలే చేస్తే, పోస్ట్పోన్ చేస్తే దానికి ఒక కాస్ట్ ఉంది, దాన్నే మనం కాస్ట్ ఆఫ్ డిలే అంటాం. సో ఒక టూ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఒకటి విత్ రెస్పెక్ట్ టు ఇన్సూరెన్స్ ప్రీమియంస్. ఒక 1 crore మనము సమ్ అష్యూర్డ్ అనుకుంటే, ఒకవేళ అట్ ది ఏజ్ ఆఫ్ 20 నేను ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఇయర్లీ ప్రీమియం ఆఫ్ 5000 ఇస్ ఎనఫ్, రైట్? అదే నేను ఎంత డిలే చేస్తే ప్రీమియం అంత ఎక్కువ అవుతుంది అన్న, అందుకే చెప్తాం. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యూ స్టార్ట్ ప్లానింగ్. సెకండ్ ఎగ్జాంపుల్ విత్ రెస్పెక్ట్ ఇన్వెస్ట్మెంట్. నా రిటైర్మెంట్కి 60 ఏళ్ల టైంకి నా బ్యాంక్లో 50 లక్షలు ఉండాలి అని నేను అనుకున్నా. సో నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే మంత్లీ ఎస్ఐపి ఆఫ్ 770 rupees ఈజ్ ఎనఫ్, రైట్? సో ఉద్యోగం స్టార్ట్ అవ్వగానే 1000 రూపాయలు నేను మంత్లీ ఎస్ఐపి చేసుకుంటూ పోతా ఉంటే, రైట్ ఇంచుమించు నా రిటైర్మెంట్కి 50 లక్షలు నా అకౌంట్లో ఉంటాయి, పిఎఫ్ పిపిఎఫ్ అవన్నీ కాకుండా, రైట్? సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ దిస్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ డిలే. ఒక 5 ఏళ్ళు నేను డిలే చేస్తే నేను ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది డబల్ అయిపోద్ది. సో దానికే డిలే చేయొద్దు. ఈరోజే మిమ్మల్ని ఎవరైతే ఈ కాల్ పిలిచారో వాళ్ళతో మాట్లాడండి, ఆయనతో మాట్లాడి యూ టేక్ ఎ డెసిషన్. మీ ఫైనాన్షియల్ గోల్స్ అన్ని లిస్ట్ చేసుకుని చక్కగా ఇన్వెస్ట్ చేసుకోండి, అప్పు లేకుండా బ్రతకండి. సో దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు షేర్. సో విత్ దిస్ వీ కమ్ టు ఎన్ ఎండ్ ఆఫ్ మై సెషన్. సో ఏదైనా క్వశ్చన్స్ క్వైరీస్ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ ఆస్క్, విల్ ట్రై టు అడ్రస్ దాట్. సో ఐ హోప్ దిస్ సెషన్ హెస్ గివెన్ యూ సమ్ యూస్ఫుల్ ఇన్సైట్స్, అందరికీ యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. సో చక్కగా ఇన్వెస్ట్ చేసుకుందాం, ప్లాన్ చేసుకుందాం, అప్పు లేకుండా బ్రతుకుందాం, రైట్? ఎనీ క్వశ్చన్స్? So, suppose you are putting some 1 lakh amount as a lump sum amount. So, if you look for, if you wait for 10 years, so how it will be like, just want to know the interest will be calculated and everything. So, you could have an example you've been sharing, I'll just show it to you once again. Yeah, sure. So, ee lump sum deentlo if you are investing 1 lakh rupees for 10 years, అది 12% లో ఇఫ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ అప్రాక్సిమేట్లీ యూనో 3.5 lakhs మనకి అవుతుంది ఇఫ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఎట్ 12%. ఒకవేళ మార్కెట్ బాగుంది మనకి ఒక 14% రిటర్న్ వచ్చిందంటే ఇట్స్ ఆల్మోస్ట్ 3.75 lakhs దాకా మనకి వస్తుంది అనమాట. అప్రాక్సిమేట్లీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఏ ఫండ్ లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం దాని మీద డిపెండ్ అయ్యి మనకి రిటర్న్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఇది ఒక చిన్న ఇలస్ట్రేషన్, ఒక 12% లో గ్రో అయితే ఇంత రావచ్చు, ఒక 14% అయితే ఇంత అవచ్చు అని ఒక చిన్న ఇలస్ట్రేషన్ అంటే. సో మనము లాంగ్ టర్మ్ కి లార్జ్ క్యాప్ ఫండ్స్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తే అరౌండ్ 12% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తే మనము 14-15% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. అప్పుడు కొంచెం ఎక్కువ రిటర్న్స్ మనకి వస్తాయి అన్నమాట. చాలా మంచి క్వశ్చన్. యాక్చువల్లీ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అని మూడు ప్రైమరీ బేసిక్ గా మూడు టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి అనమాట మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు. సో లార్జ్ క్యాప్ అనేవి ఏంటంటే టాప్ 100 కంపెనీస్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనం ఇండియాలో 1 కంపెనీ అయితే రిలయన్స్, రైట్? 2 ఐ థింక్ టీసీఎస్ ఏదో ఉంది, తర్వాత హెచ్డిఎఫ్సి. అలాగా టాప్ 100 కంపెనీస్ ని మనం లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం. తర్వాత 101 to 250 మనం మిడ్ క్యాప్స్ అంటాం. 250 నుంచి ఇంకా చివరి ఒక 3000-4000 లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి, అన్ని కంపెనీస్ ని మనం స్మాల్ క్యాప్ అంటాం. సో లార్జ్ క్యాప్ ఫండ్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ టాప్ 100 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సో టాప్ 100 కంపెనీస్ అంటే ఆల్రెడీ చాలా పెద్దగా గ్రో అయిపోయిన కంపెనీస్, గ్రో అవుతుంది కానీ గ్రోత్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, అందుకని మనకు 12% రిటర్న్స్ మనం సంవత్సరానికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిడ్ క్యాప్ కంపెనీ అనేది మధ్యలో ఉంది, మంచి గ్రోత్ స్టోరీ ఉంటుంది, సో దానికి కొంచెం రిటర్న్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి. అలాగే స్మాల్ క్యాప్ అనేది ఇంకా పెద్ద గ్రోత్ స్టోరీ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. అంటే లైక్ ఇక్కడ లో క్యాప్ కంపెనీస్ విల్ గెయిన్ ద మోర్ ప్రాఫిట్, ఇస్ ఇట్ ట్రూ ఆర్ సంథింగ్ లైక్ ఇట్ విల్ వేరీ? సో లాంగ్ టర్మ్ లో మనకి లో క్యాప్ కంపెనీలో కొంచెం లాభాలు ఎక్కువ ఉంటాయి. అయితే అదే టైంలో వాలటాలిటీ కూడా మనకి అప్స్ అండ్ డౌన్స్ కూడా అలాగే ఉంటాయి. సో లార్జ్ క్యాప్ కంపెనీ ఇప్పుడు ఒకవేళ ఒక రోజున ఒక వారం రోజులు కరోనా లాగా ఒక వారం రోజులు షట్ డౌన్ అయింది అనుకోండి,
లార్జ్ క్యాప్ కంపెనీకి పెద్దగా ఏమి ఫరక్ పడదు, ఎందుకంటే వాళ్ళు లార్జ్ క్యాప్ కంపెనీ చాలా డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర. మిడ్ క్యాప్ కంపెనీకి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది, స్మాల్ క్యాప్ కంపెనీస్ కి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. క్రైసిస్ వచ్చినప్పుడు ఏమో స్మాల్ క్యాప్ బాగా పడుతుంది, మార్కెట్ బాగా పెరుగుతున్న ఎకానమీ పెరుగుతున్నప్పుడు ఏమో స్మాల్ క్యాప్ ఏమో బాగా పెరుగుతుంది. ఓకే ఓకే, అంటే లైక్ వైల్ ఇన్వెస్టింగ్, వైల్ ఇన్వెస్టింగ్ జనరల్లీ లైక్ మార్కెట్ వాల్యూ బట్టి మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేనా? అవును, సో మార్కెట్ వాల్యూ కన్నా రిస్క్ అప్టేట్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 40-45 ఇయర్స్ అనుకోండి, నేను పెద్ద రిస్క్ తీసుకోకూడదు, ఒక మోడరేట్ రిస్క్ తీసుకుందాం అనుకుంటే మిడ్ క్యాప్ కంపెనీలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నాకు 60 ఇయర్స్ వచ్చేసినాయి ఈక్విటీలు ఇన్వెస్ట్ చేయాలి కానీ ఎక్కువ నాకు రిస్క్ వద్దంటే లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ వాలటైల్ అప్స్ అండ్ డౌన్స్ అనేవి తక్కువ ఉంటాయి. లేదా నేను ఒక 30-40 ఇయర్స్ లో ఉన్నాను, కొంచెం వాలటైలిటీ ఉన్నా పర్లేదు, నాకు ఎక్కువ రిటర్న్స్ రావాలంటే మనం స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయాలి. అన్ని అన్ని ఏఎంసీస్ లో అన్ని ఫండ్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మోతీలాల్ లో లార్జ్ క్యాప్ ఉంటుంది, మిడ్ క్యాప్ ఉంటుంది, స్మాల్ క్యాప్ ఉంటుంది. అందుకేనమాట అవి మనం జాగ్రత్తగా చూసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో దానికే మనకి ఎవరైతే ఈ కాల్ కి మనల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళు ఈ దీంట్లో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, వాళ్ళు మనకి గైడ్ చేస్తారు. ఎందుకంటే మనం HDFC తీసుకున్నా, ICICI తీసుకున్నా, HSBC తీసుకున్నా, SBI తీసుకున్నా, అన్నిట్లోనూ లార్జ్ క్యాప్ ఉంటుంది, మిడ్ క్యాప్ ఉంటుంది, స్మాల్ క్యాప్ ఉంటుంది, ఇవన్నీ మిక్స్ చేసిన మల్టీ క్యాప్ ఉంటుంది, ఇలాగా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో మనకి ఏది సూటబుల్ అది మనకి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఓకే ఓకే ఓకే, గాట్ ఇట్. మనకి కొత్తగా అవునవును. సో కూడా ఉన్నది, చెప్పండి. One more doubt, sir. Like, suppose I'm, my age is like 30 to 40 years. Okay. Example. So, if I want to plan for the 2K, if I'm having something, you know, a wife and 2 children, okay. And I want to plan something, like, you know, I want to close that at the end of my career, everything. So, I want to close my house, EMI, everything, and retirement plan and the children things. So, yes, children yes, thing, yes. We might have some other savings, but okay, even though okay. sometimes, some times, you know, we need to close our house EMI, because everyone who ever retires at the career, they taught to keep the close the complete the EMI of the house, obviously. Correct. So in this case, like how can we take a step here? Right, I'll tell you. And okay, chinna calculation nen chesanu, so I'll tell you the calculation. Manamo okay. home loan, long term home loan okavela unnatlayite ఈఎంఐ ఎంత ఉందో, ఈఎంఐకి 1/3 ఆఫ్ ద ఈఎంఐ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 30,000 ఈజ్ ద ఈఎంఐ, 1/3 ఈజ్ 10,000, రైట్? సో 10,000 నేను ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే హాఫ్ ఆఫ్ ద 10 ఇయర్ లో హోమ్ లోన్ ని నేను ఫోర్ క్లోజ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇయర్స్ కి నేను లోన్ తీసుకున్నాను, హోమ్ లోన్ మంత్లీ 30,000 ఈఎంఐ కడుతుంటే ప్యారలల్ గా 1/3 ఆఫ్ ద ఈఎంఐ, సో 1/3 ఆఫ్ ద ఈఎంఐ అంటే 10,000 నేను ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 10-11 ఇయర్స్ కల్లా నేను నా లోన్ ని ఫోర్ క్లోజ్ చేసేయచ్చు. సో మీరు ఇప్పుడు క్యాల్కులేట్ చేసుకోండి ఎంత మీరు ఈఎంఐ కడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో దానికి ఒక 1/3 ఒకవేళ ఇన్వెస్ట్ చేయగలను అని అనుకుంటే ఎస్ ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేయండి. హాఫ్ ఆఫ్ ద 10 ఇయర్ ఇంకా ఇప్పుడు ఒక 14 ఏళ్ళు ఇంకా పెండింగ్ ఉంది అనుకోండి, ఒక 7 ఇయర్స్ లో మీరు మీ హోమ్ లోన్ అనేది మీరు క్లోజ్ చేసేయచ్చు. సో ఈ ఎస్ఐపి అనేది అంత వండర్ఫుల్ గా మనకి యూజ్ అవుతుంది. లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేషన్ మాత్రమే కాదు, ఒకవేళ ఈ లాంగ్ టర్మ్ లో అప్పులు కానీ ఇలాగే ఉన్నా సరే కూడా వాటిని కూడా క్లియర్ చేసుకోవడానికి మనకి ఎస్ఐపి అనేది ఇన్వెస్ట్మెంట్ బాగా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా 1/3 ఆఫ్ ద ఈఎంఐ మీరు రిమెంబర్ చేసుకుని మీరు జస్ట్ ఇన్వెస్ట్ ఇట్. సో యూ విల్ డెఫినెట్లీ ఏబుల్ టు క్లోజ్ ద రిటైర్మెంట్ ప్లాన్ అనేది. దానికి కూడా మనం ఒక ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంత కావాలనేది వచ్చింది క్యాలిక్యులేషన్ వేసుకుని, సో 50 lakhs, 60 lakhs, 70 lakhs నాకు వచ్చే పిఎఫ్ గ్రాట్యుటీ అమౌంట్ తో జస్ట్ కంపేర్ చేసుకుని ఒకవేళ 1 crore అనుకోండి, సో దాంట్లో ఒక 30-40 lakhs నాకు పిఎఫ్ అమౌంట్ వస్తుంది అనుకోండి, రైట్? సో రిమైనింగ్ 60 lakhs నాకు కావాలి. సో 60 lakhs నేను ఇన్వెస్ట్ చేయాలి, 60 lakhs నాకు 60th ఇయర్ కి రావాలంటే, సో ఈ రోజు నుంచి నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుని యూ కెన్ స్టార్ట్ చేసే.
అంటే అప్రాక్సిమేట్లీ ఎంత 6 lakhs అంటే మన టెన్యూర్ ఎంత పెట్టాలి సార్? లైక్ జనరలీ లైక్ అమౌంట్ హౌ మచ్ వీ నీడ్ టు కీప్. ఇదిగో కరెక్ట్ గా అదే స్లైడ్ మనకి ఇక్కడ ఇక్కడ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిడ్ అండ్ స్మాల్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఒక 14% వస్తే చూడండి మంత్లీ 10,000 ఫర్ 15 ఇయర్స్. ఓకే 15 ఇయర్స్. సో 15 ఇయర్స్ కి మంత్లీ 10,000 ఇన్వెస్ట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 60 lakhs వస్తాయి. మీరు ఒక 35 లో ఉన్నారు అనుకోండి, సో 15 ఇయర్స్ అంటే 50k మీ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. రైట్, అర్లీ రిటైర్మెంట్ చేసుకో ప్లాన్ చేసుకోమనే మనం కూడా సజెస్ట్ చేస్తాం ఫైనాన్షియల్ ప్లానింగ్ లో. సో ప్లాన్ ఫర్ అర్లీ రిటైర్మెంట్, సో 50k ప్లాన్ చేసుకోండి. సో అప్పటికి పరిస్థితులు ఆరోగ్యం అన్ని బాగున్నాయి, కంటిన్యూ వెన్ ఎవర్ టిల్ వెన్ ఎవర్ యూ వాంట్ టు వర్క్ యూ కంటిన్యూ. లేదా ఐ వాంట్ టు రిటైర్ ఎట్ 50 ఇయర్స్, ఎనీవేస్ మీకు 60 lakhs ఉన్నాయి, మీరు ఎస్డబ్ల్యూపీ లో ఇన్వెస్ట్ చేసుకుని సో మంత్లీ మంత్లీ మనము మనకి ఆదాయం వస్తూ ఉంటుంది, యూ కెన్ రిటైర్. సో దట్స్ హౌ వీ కెన్ డూ అవర్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఆల్సో. Okay, okay. Maybe I think when we keep on doing all these things, maybe we'll get more understandable. Yeah. Yes, yes, yes. Absolutely. So SIP, SWP, it's an excellent concept. So correct ga adha chestunte manam actually appu lekunda bratakachu, early retirement iskuni cool ga asalu manam mana life anedi enjoy cheyachanu.